హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో జిల్లాల మత్స్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కొత్త మత్స్య సొసైటీల ఏర్పాటుకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. జనవరి 6 నుంచి ఏప్రిల్ 5 వరకు కొత్త సభ్యత్వాలపై స్పెషల్ డ్రైవ్ ఫేజ్ 2 నిర్వహిస్తామన్నారు. మారుతున్న టెక్నాలజీని మత్స్యకారులు అందిపుచ్చుకోవాలన్నారు తలసాని. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క మత్స్యకారులు సభ్యులే ఉండాలని చెప్పారు. మెంబర్షిప్ డ్రైవ్ లో ఎలాంటి డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. 3 నెలల్లో 135,000 సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. మత్స్యకారులు కాకుండా ఇతర కమ్యూనిటీ వారికి సభ్యత్వం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు తలసాని. ఎందుకంటే మారుతున్నటువంటి సమాజంలో టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని ఆ పద్ధతిలో చేసుకోవడం మూలన చాలా దగ్గరికి రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి జియో ట్యాగింగ్ కూడా చేయడం జరిగింది అన్ని చెరువులకు సంబంధించి. చేపల పంపిణీ కార్యక్రమం అనేది మనకు పెద్ద టాస్క్తో కూడుకున్న పని అయినప్పటికీ మీరు బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని ముందుకెళ్తూ మరి గతంలో ఉన్నటువంటి మెంబర్షిప్ వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా యాక్టివ్గా లేరా అది ఒకసారి ఆ డేటా కూడా తీయవలసినటువంటి అవసరం ఉన్నది. ఏమన్నా మెంబర్షిప్ పెంచుకోవడానికి అవకాశం ఉంటే మరి స్పెషల్ డ్రైవ్లో ఆ కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యకారుడు కంపల్సరీ మెంబర్ అయి ఉండాలి. రెండోది ఎట్టి పరిస్థితుల్లో కూడా మెంబర్షిప్ డ్రైవ్ జరిగేటప్పుడు ఎక్కడ కూడా నీకు మెంబర్షిప్ ఇస్తాము మాకు ఇంత డబ్బులు ఇవ్వాలి అనేటువంటిది ఎక్కడన్నా జరుగుతే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో ఎక్కడ నీళ్లుంటే ఇక్కడ చేపలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రాన్స్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసినాం. మనకి వచ్చేటువంటి 120,000 అంటే అవి కలిపితే మొత్తం 135,000 వరకు మీరు ఈ 3 నెలల కాలంలో మరి టార్గెట్ పెట్టి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. రెండోది కొన్ని మార్కెట్స్ కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది. ఇవన్నీ తప్పకుండా రాబో కాలంలో చేస్తాం. బ్రహ్మాండమైనటువంటి చేపలు ఎక్కడ దొరుకుతాయంటే ఇప్పుడు తెలంగాణలో దొరుకుతాయనేది అందరికీ తెలుసు. ఇది మాత్రం ఒక టార్గెట్ కింద, అంతేగాని కొన్ని జిల్లాలలో బ్రహ్మాండంగా చేసి కొన్ని జిల్లాలలో చేయలేదనుకో ఆ అధికారి మరి వారి యొక్క ఎఫిషియన్సీని కూడా మనం బేరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అదర్ కమ్యూనిటీ ఎవరన్నా మెంబర్షిప్ ఇట్లా దీంట్లో వచ్చిందంటే మరి ఆ సంబంధిత అధికారి మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది.